Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం నుంచి మరాఠ్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందని తెలియజేశారు. ఈ ప్రభావంతో రాయలసీమ కోస్తాల్లో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడ్డాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈదురుగాలతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపుల వర్షంతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కడైనా ఎప్పుడైనా ఉరుములు మెరుపులతో వర్షం పడబోతున్నట్టు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ఇక రైతులు, కూలీలు, గొర్రె కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ చెట్ల కిందకి వెళ్లొద్దని, దయచేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.